మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు, మనశ్శాంతి లేకపోవటం, ఇలాంటి ఎటువంటి సమస్యలైనా ఈ ఒక్క వస్తువుతో తొలగించుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. మనకు ఉన్న ఎటువంటి సమస్యలైనా తొలగించుకోవడానికి ముఖ్యంగా మనకు కావలసినది డబ్బు. ఈ డబ్బే మనిషిని నడిపిస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో మనిషి కన్నా డబ్బుకే ఎక్కువ విలువ. డబ్బులు ఉంటే ఆ మనిషి ఎటువంటి వాడైనా గౌరవిస్తారు. అదే డబ్బు లేకపోతే ఆ మనిషి ఎంత మంచివాడైనా అతనికి గౌరవం ఉండదు. కనీసం ఎలా ఉన్నారు అని కూడా పలకరించరు. మరి ఇంతటి విలువ కలిగిన డబ్బు మనకు కావాలంటే ధనానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. మరి ఆ లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి ప్రసన్నం కావాలి అంటే ఇంట్లో ఎటువంటి చెడు శక్తులు లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉండే చెడు శక్తిని, అనగా నెగిటివ్ ఎనర్జీని ముందు తొలగించుకోవాలి. ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి గల్లులో ఉప్పుకు ఉంటుంది. మనం ఉప్పును వంటలలో రుచి కోసమే కాకుండా దృష్టి తొలగించుకోవటం కోసం, చెడు శక్తిని తొలగించుకోవడానికి కూడా ఉపయోగిస్తాం. వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాను మనం నైరుతిలో ఉంచుతాం. ఈ బీరువా క్రింద చక్కగా తడిబట్టతో తుడిచి పద్మం ముగ్గు వేసి దాని మీద ఒక గాజు బౌల్ తీసుకొని దానిలో గల్లుల ఉప్పు, కొంచెం పటిక ముక్క వేసి ఆ ముగ్గు మీద ఉంచాలి. ఇలా బీరువా క్రింద ఈ రెండూ కలిపి పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఎలా కలుగుతుందో కూడా తెలుసుకుందాం. ఉప్పును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అదేవిధంగా స్ఫటికకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంటుంది. అందుకే మనం గుమ్మానికి కూడా కడుతూ ఉంటాం. ఎప్పుడైతే నైరుతి మూల ఇలా చేస్తామో అప్పుడే ఆ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఇంటి నాలుగు మూలల గల్లులు ఉప్పును చిన్న చిన్న గిన్నెలలో వేసి ఉంచటం వల్ల కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో ఉప్పు నీటితో చిటికెడు, పసుపు వేసి ఇల్లు తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న అన్ని దరిద్రాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం వెనువెంటనే కలుగుతుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిష్కారాలను శ్రద్ధతో ఆచరిస్తే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.